హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు సో మనీ మంత్ర వన్ నుంచి స్టార్ట్ చేసి థర్టీ ఎయిత్ వరకు వచ్చాము అనంత మంత్రాస్ చాలా చెప్పారు ఆయన చాలామందికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరిలోనూ ఉత్తేజపరిచేలాగా అంటే ఉత్తేజం బయటకు వచ్చేలాగా ఆయన మనీ మంత్రాస్ని చెప్పటం జరిగింది ఆ మంత్ర ఐడియాస్ తీసుకొని చాలామంది ప్రాక్టీస్ చేయటం దానిపైన ఎంతో కఠోర దీక్ష చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయడం జరిగిందనమాట అంటే ఏ విధంగా మెడిటేషన్ చేయాలి ఏ విధంగా ధ్యానం చేయాలి మనీ మెడిటేషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కటి మన ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది అండ్ ఈరోజు మనీ మంత్ర థర్టీ ఎయిత్ వరకు వచ్చాము సో ఈ మనీ మంత్రలో ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం చెప్పండి సార్ ఈ మంత్రాల్లో ఏం చెప్పబోతున్నారు గౌతమ్ బుద్ధుడు అలా వెళ్తూ వెళ్తూ ఒక ఊరిలో ప్రసంగాలు చెప్పాడు కొన్ని చెప్పిన తర్వాత ఎవరికేం అర్థం కాలేదు ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే నర్మగర్భంగా ఉంటాయి నర్మగర్భంగా ఉంటాయి నర్మగర్భం అంటే అర్థమయ్యే అర్థం కానట్టుగా ఉంటాయి ఇక్కడ గమత ఏంటంటే డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా అలాగే ఉంటాయి డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా నర్మగర్భంగానే ఉంటాయి ఆ నర్మగర్భంగా ఉన్న వాటిని నేను బయటికి తీసుకురావడానికి ఇంత ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే స్పష్టంగా మీకు ఒక అవగాహన రావాలి ముందుగా అది డబ్బు అంటే ఏందనేది అర్థం కావాలి సంపద అంటే ఏందని అర్థం కావాలి ఐశ్వర్యం అంటే అనేది ఏంది అనేది అర్థం కావాలి ఐశ్వర్యం అంటే అందరూ ఏమనుకుంటారు డబ్బు అనుకుంటారు డబ్బు కదండి ఐశ్వర్యం అంటే ఏంటి అన్ని రకాల సంపదలతో కూడి ఉండడం అంటే ఒక ఇల్లు కలిగి ఉండడం అలాగే భార్య పిల్లలతో కలిగి ఉండడం ఇక దీంట్లో ఇంకేం గమ్మత్ ఏంటంటే చెప్తే వినా కొడుకు ఉండడం ఇప్పుడు అన్ని డబ్బులు ఉన్నాయి అన్ని సంపద ఉంది అన్ని ఉంది ఓకే కానీ చెప్తే కొడుకు లేడు అనుకోండి వాడు లాస్ట్ చేస్తున్నాడు ఏం లేవు అర్థం లేదు కొన్ని చెప్తే వినే భార్య లేదనుకోండి ఎప్పుడు గొడవలే ఇంట్లో వాడికి మనశ్శాంతి ఉందండి ఇదంతా కలిపి వైశ్వర్యం అంటారు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు పొందడం అనేది ఐశ్వర్యం ఇటీవల నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది పొందడం అది ఐశ్వర్యం కాబట్టి ఐశ్వర్యం అంటే డబ్బు కాదు బాగా గుర్తుంచుకోండి చాలా తేడా ఉంది దానికి ఏం డిఫరెంట్ ఎవరికేమో అర్థం కాలేదు అర్థం కాకుంటే అందరు తిట్టారు గౌతమ్ బుద్ధుని తిడుతుంటే ఆయన మామూలుగా నవ్వుతూ కూర్చున్నాడు ఒక అరగంట గంట అందరు తిట్టారు ఏం చెప్తున్నావు అసలు ఒక ముక్క అర్థం కావట్లేదు నువ్వు అనగానే ఆయన నవ్వన్నాడు కదా మీ తిట్టడాలు అయిపోయినాయా మీకు అర్థమైందా లేదా నాకు సంబంధం తిట్టడాలు అయిపోయినాయా ముందు ఆపేయండి ఇంకేమైనా ఉంటే ఇంకా కూర్చుంటాను నేను ఇంకా తిట్టండి అన్నాడు ఆయన ఇలాకి అర్థం కాలేదు ఇంకో పని చేయండి నేను వేరే ఊరు వెళ్తున్నాను అక్కడ కార్యక్రమం ముయించుకొని మళ్ళీ వస్తాను రేపు మార్నింగ్ ఇంకేమైనా మరి తిట్టాలనుకుంటే అప్పుడు బ్యాలెన్స్ ఉంటే అది కూడా తిట్టేయండి ఏంటి నా ఇలా మాట్లాడుతున్నాడు అందరు ఆశ్చర్యపోయినారు విచిత్రంగా ఉంది ఎవరైనా ఇలా మాట్లాడతారా వీళ్ళకి అర్థం కాలేదు ఆయన ఏదో చెప్తున్నాడు అయ్యో అందరూ ఒకే రకంగా ఉండరు మనస్తత్వాలు కాబట్టి కొన్ని వ్యతిరేకతలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని పోగు చేసుకొని ఇంకా నలుగురు కలిసి ఆయన్ని తిడతా ఉన్నారు దాంట్లోంచి ఒక వ్యక్తి అడిగాడు ఏమండి ఇలా మాట్లాడుతున్నారు మీరు వాళ్ళంతా తిడుతుంటే మీరు అంత ప్రశాంతంగా ఇలా కూర్చోగలిగారు అని అన్నాడు ఒక ఒక్కొక్క పది సంవత్సరాల క్రితం కీతం కనుక అయితే నేను కూడా మీలాగే తిట్టేవాడిని ఒక పది సంవత్సరాల క్రితం అయితే నేను కూడా మీలాగే తిట్టేవాడిని ఎందుకంటే అప్పుడు నాకు ఇంత పరిపక్వత లేదు ఈ జ్ఞానంలో ఈ ఒక ఆధ్యాత్మిక పరంగా ఇంత జ్ఞానం లేదు నేను కూడా అలాగే అందరిని విమర్శించేవాడిని ఎవరైనా చెప్పినా విమర్శించడం ఇవన్నీ చేసేవాడిని ప్రతి దాంట్లో నెగిటివ్ చూసేవాడిని కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే విశ్వం నా యొక్క ఇల్లు అని చెప్పాడు ఆయన విశ్వం నా ఇల్లు విశ్వం నా నివాసం ఎంత చక్కగా చెప్పాడండి ఇక దీంట్లో అనంతమైన సంపద కానీ ఇక ఎలాంటి నెగిటివ్స్ లేవు కాబట్టి నా మనసు ప్రశాంతత చెందింది అందుకని మీరు తిట్టేదంతా నాకు ఏమి వినిపించట్లేదు నాకు బాధ కలిగించట్లేదు ఎందుకంటే నేను విశ్వంతో ఏకమైపోయాను చూడండి మరి విశ్వంతో ఏకమేలా కావాలి ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే మీకు అన్ని సంపదలు కూడి ఉండాలి డబ్బు సంపద ఇవన్నీ రావాలి కాబట్టి ఎలా ఏకం కావాలి మొట్టమొదట మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు మార్చుకోవడం మార్చుకోవడంతో పాటు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలండి బాగా గుర్తుంచుకోండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ యొక్క మనసు మీ యొక్క అగ్రివేషన్స్ ఏవైతే కూడి ఉన్నటువంటి మనసు ఉందో దాన్ని మొత్తం మన ముందు మెల్ట్ చేయాలి అప్పుడే అన్నీ మీ దగ్గరకు వస్తాయి చిన్నపిల్లవాడిలాగా ఉండాలి అని చెప్పాను ఇంత చిన్న పిల్లవాడిలాగా ఉండదు చిన్నపిల్లవాడికి ఎలాంటి ఆలోచనలు ఉండవు పసితనం వాడికి అన్నీ తెలుస్తుంటాయి మనకంటే ఎక్కువ తెలుస్తుంటాయి వాటిని ఎక్స్ప్రెస్ చేయలేడు వాడు అలా మారిపోవాలి ఎప్పుడు మారిపోతాం మనం భావం కలిగి ఉన్నప్పుడు మారిపోతాం మరి భావం ఎలా ఉండాలి దాన్ని ఎలా ప్రదర్శించాలి దాన్ని మనకు మనం ఎలా తయారు చేస్తాం దాన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీ జీవితంలో చక్కని మార్పు వస్తుందండి మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి చేస్తే అన్నీ పొందగలుగుతారండి అంత మంచి టెక్నిక్ అండి మరి ఉదయం లేసారండి లేవగానే మీకు ప్రశాంతంగా నిద్ర పట్టింది మీకు తలగడ అలవాటు ఉంది ఒకవేళ తలగడ లేదనుకోండి అనీజీగా ఉంటారు మీకు నిద్ర పట్టదు సరిగా తెల్లారి వరకు నిద్ర పట్టదు అనీజీగా ఉంటారు ఆ తలగడ ఉన్నందుకు మీకు మంచి నిద్రను ఇచ్చినందుకు ఆ తలగడకు చెప్పండి థ్యాంక్ యూ లేవగానే పక్క మీదకి లేవగానే మీరు పడుకున్నారు కన్వీనియన్స్గా ఉంది బెడ్ ఇన్కన్వీనియన్స్ ఉంటే మీరు పడుకోలేరు నిద్ర పట్టదు మీకు అంత అనీజీగా ఉంటుంది దానికి చెప్పండి ఇంత చక్క నిద్ర ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే అక్కడి నుంచి మీరు టాయిలెట్కి వెళ్ళారు ట్యాబ్లో నీళ్ళు రాలేదు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అది సరిగా పనిచేయలేదు ట్యాబ్ ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలా ప్రతి వస్తువుకు మీరు ఉదయం లేచి నుంచి ప్రతి వస్తువుకి ఏదైనా సరే ఇప్పుడు అన్నం తినాలి దేంట్లో పెట్టుకుని తింటాం మనం ప్లేట్ ఉంటేనే అన్నం తినగలుగుతాం ప్లేట్లో కూడా డైరెక్ట్ గిన్నెలో తీసుకోలేం ఆ ప్లేట్ మనకు సరిగ్గా కన్వీనియన్స్గా మనకు తినడానికి ఉపయోగపడుతుంది దానికి థ్యాంక్స్ చెప్పండి నీళ్లు తాగాలి వెళ్ళి ట్యాప్కు తాగలేము మనం ఒక గ్లాస్ ఉంది ఒక బాటిల్ ఉంది అది మనకు ఒక సౌకర్యాన్ని కలిగిస్తుంది చక్కానికి ఎలా వీలైతే అలా తాగడానికి అలా దానికి మీరు థ్యాంక్స్ చెప్పండి ఒకసారి గమనించండి మీ జీవితంలోంచి దువ్వెన్ని తీసేయండి ఎంత ఉంటారు మీరు మీ మొహాన్ని మీరే చూసుకోలేరు మీ యొక్క అందాన్ని దిగినీకృతం చేయడానికి ఒక అర్థం మిమ్మల్ని మీరు గమనించుకోవడానికి అలాగే ఒక దువ్వెన ఇంకేమైనా మీరు రాసుకునేటి పూసుకునేటువంటి వాటి కూడా మీరు కృతజ్ఞతలు చెప్పండి ప్రతి వస్తువుకి ప్రతి మూమెంట్లో ఎవ్రీ మూమెంట్ మీ నోట్లోంచి ఏమి రావాలి థ్యాంక్స్ 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 కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఎన్ని కావాలి ఈరోజు కనీసం ఉదయం లేచి నుంచి మీరు పడుకునే వరకు అంటే మీకు చక్కని భోజనం వండి పెట్టింది మీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది సమయానికి మీకు భోజనం మంచి రుచికరమైన భోజనం వండిపెట్టింది ఏమైనా థ్యాంక్స్ చెప్పారండి ఈ కూరలో ఉప్పు లేదు కారం లేదు ఇవే కంప్లైంట్స్ ఎలా ఉందని ఎప్పుడైనా ప్రేమతో అడిగితే ఏముంది బొందీ ఏం సరిగా చేసినావు ఇది మాడ కొట్టినావు లేకపోతే ఇది చేసినావాళ్ళు నువ్వు చేయి తెలుస్తుంది ఒక స్త్రీ ఉదయం లేచి నుంచి వాళ్ళకి రాత్రి వరకు పనేనండి మీరు గమనించండి మనకేం ఉండదు మనం రెడీ అయిపోతాం వెళ్ళిపోతాం అయిపోయింది మన ఆఫీస్ చూసుకుంటూ వచ్చి టైర్డ్ అయిపోతాం వీళ్లకు అన్లిమిటెడ్గా వర్క్ లేసిన నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్కసారి మీరు ప్రేమగా చాలా బాగా చేసావు థ్యాంక్స్ అని అనుకోండి ఎంత సంతోషిస్తారండి కూర్చున్నారు మీరు లేవలేరు ఎందుకంటే పిల్లలు ఉన్నారు మరి నీళ్ళు తీసుకురా అంటాం వాడు నీళ్ళు తీసుకొచ్చేస్తాడు ఒకసారి థ్యాంక్స్ చెప్పారు ఇప్పటివరకు మనకు కూడా కదా నీళ్ళు తెవ్వడం దానికి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అలా మీ యొక్క ఆలోచనలు అన్నింటి ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఏముంది చెప్పడానికి కానీ ఒక ఆలోచనలో మీరు స్తబ్దంగా మారిపోతుంది అలా కాదు మీరు చూడండి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తికి దీనికి ఒక వర్డ్ చెప్తాను దీన్ని ఖచ్చితంగా ఉపయోగించాను రాత్రి పడుకునే ముందు చెప్పాలి ఏమని ఈరోజు నాకు అందరూ అన్ని విధాలుగా సహకరించినందుకు అన్ని వస్తువులకి మనుషులకి నాతో అనుసంధానమైన అనుసంధానమైన ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్క వ్యక్తికి కృతజ్ఞతలు ఇది చెప్పి పడుకోండి ఇంకొక వర్డ్ చెప్పండి ఈరోజు నాకు అన్నీ సరిగ్గా జరిగినందుకు అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు మీ లైఫ్ ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగలేదు అంటే మీరు ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలండి ఏమైనా ఆలోచించారా ఈరోజు మీరు సక్రమంగా అన్నీ జరుపుకొని ఇంటికి వచ్చారు ప్రశాంతంగా నిద్రలోకి జారుతున్నారు ఏ ఒక్క డిస్టర్బెన్స్ జరిగితే నిద్రలోకి ప్రశాంతంగా జరుపుకుంటారా మీరు ఇక అదే గొడవ అదే తెల్లారు వారు నిద్ర ఉండదు మీరు కాబట్టి అన్నీ సక్రమంగా జరిగినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది ప్రాక్టీస్ చేయండి రోజు లేచి నుంచి రాత్రి పడుకున్నారా కనీసం ఒక వంద కృతజ్ఞతలు చెప్పొచ్చు ఈ లైటింగ్ కరెక్ట్ సమయానికి మనం సరి లైట్ ఇస్తుంది లేదంటే కర బాబు వచ్చాడు సహకరిస్తున్నాడు ప్రతిదానికి మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ఎంతో డబ్బుల్ని తెస్తున్నాయి ఏనాడన మీరు మీ యొక్క మొబైల్కి థ్యాంక్స్ చెప్పారా ఆలోచన రాలేదు అంటే ఈ సబ్జెక్టులో ఏముంటుందంటే ముందు మీరు కృతజ్ఞత రూపంలో ప్రతిదానికి మీరు అది మీ యొక్క మనసుని సమర్పించినప్పుడు మీరేమైపోతారంటే బోల్డ్గా అయిపోతారు చిన్న పిల్లలాగా అయిపోతారు అంటే ఇంకా మీకు రాగద్వేషాలు కానీ ఈగోస్ కానీ ఏమి ఉండవు ఇక అవి అసలే మీకు మీ దగ్గరికి రావు ఎందుకంటే మీ మనసు అంతా పరిపూర్ణంగా మారిపోయింది నేను అదే చెప్తున్నాం ఎప్పుడైతే మీ మనసు పరిపూర్ణంగా మారిపోయింది నిండుకుండలాగా మారిపోయింది ఇంకా మీరు అడిగే అవసరం లేదండి నాకు ఇది కావాలి అది కావాలి ఏం అవసరం లేదు ఇక్కడేం రాగద్వేషాలు లేవు పగలు లేవు ఈగోసు లేవు నేను నిన్ను అది నేను నేను గొప్పని అనేది కూడా లేదు కనీసం ఈగో కనీసం ఎలాంటి ఇది లేదు అలాంటప్పుడు ఏమైపోతుంది మీరు మైల్డ్గా మీ మనసు మారిపోయి ఒక వాళ్ళలాగా మారిపోయినప్పుడు ఇంకా మీకు ఇంకా అక్కడ ఉంటుందండి అంటే నెగిటివ్ అని తేలిపోయింది ఓన్లీ పాజిటివే పాజిటివ్ అంటే ఏంది డబ్బు సంపద ఆరోగ్యం ఇవన్నీ పాజిటివే కదా మీరు కోరే అవసరం లేదు మీరు అడిగే అవసరం లేదు ఆటోమేటిక్గా అవన్నీ మీకు ఆపాదించబడతాయి ఎంత నీట్గా ఉంది దీంట్లో ఏమైనా కష్టం ఉందండి శ్లేసం నుంచి రాత్రి ఊరికే మామూలుగాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ పాడు ఒక వంద కృతజ్ఞతలు కనీసం చెప్పండి దానివల్ల మీకు అలవాటు అవుతుంది తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సబ్జెక్ట్ చాలామంది పుస్తకాల్లోనే ఏదైనా చదివి తెలుసుకుంటారు గ్రాటిట్యూడ్కి సంబంధించిన సరే కొంతమంది అర్థం చేసుకొని చదివిన తర్వాత అర్థం చేసుకొని అది ప్రాక్టీస్ చేస్తారు మీ వీడియో చూసిన తర్వాతే చాలామంది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తారు నిజమండి నిజండి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మరీ మరీ చెప్తున్నాను మీ దగ్గర పనిచేసే వర్కర్షిప్ కూడా ఎక్కడ కూడా నువ్వు చేయలేదు అది చేయలేదు చేయలేదు అనకండి అన అనడం వల్ల ఏమవుతుందంటే అలాగే తయారవుతుంది అంటే మీరే పదే పదే చెప్తున్నాను అలాగే చేసిన ఇలా డిస్టర్బ్ అవుతుంది ఇట్లా రా ఇటు నుంచి రా అటు నుంచి పో ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం వల్ల ఏమవుతుంది మీరే దాన్ని డిజైన్ చేసి పెడుతున్నాను కాబట్టి అన్ని సక్రమంగా జరిగినందుకు థ్యాంక్స్ అలాగే మీకు అన్ని రకాలుగా అందరు సహకరించినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్